శ్రీ గురుభ్యో నమః. 2022 ఏప్రిల్ 16వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో ధనుసు రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 6 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ రాత్రి 10:09 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా 75% వరకు లబ్ధి కనపడే విధంగా ఉంటుంది. ఒకవైపు ఏలినాటి శని మూడవ భాగం జరుగుతుంటుంది. అయితే రెండవ వైపు ఏంటంటే, ఈ నెలాఖరికే శని అతిచార నడకతో వెళ్ళిపోతాడు 75 రోజులు. ఆ 75 రోజులు ఏలినాటి శని భాగం తప్పుతుంది. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా లాభస్థానం మాత్రం అద్భుత విజయాలతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు వస్తుంటాయి. స్పెక్యులేషన్లో ఎలిటిల్ బిట్ అనుకూలతలు కలుగుతుంటాయి. ఇక బంగారం కానీ ఇంకేదన్నా ఇతర వస్తువులు కానీ ఎవరైనా తాకట్టు పెట్టాలా, దానికి ఏదైనా కొన్ని సోర్స్ చెప్పండి అంటే వెంటనే మీకు నచ్చినటువంటి సలహాలు ఇలాంటివి ఇవ్వద్దు. ఎవరైనా బంగారం తాకట్టు పెట్టాలండి, తెలిసిన వ్యక్తి అంటే ఏముండి నాకు పెద్ద ఐడియా లేదండి అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా లేదండి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మార్వాడి షాప్ ఉంది అదని ఇదని ఇలా చెప్పారనుకోండి, ఆ తర్వాత మీకు తిప్పలు తప్పవు. కనుక 18వ తేదీ రాత్రి 10:09 వరకు ఇలాంటివి ఏదైనా వస్తే సింపుల్గా అవాయిడ్ చేయటం ఉత్తమోత్తమం. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక సెకండ్ పాయింట్ వస్తే, 18వ తేదీ రాత్రి 10:09 ప్రారంభమై 20వ తేదీ రాత్రి 11:42 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం కొంచెం డబ్బులు మాత్రం ఖర్చు అవుతుంటాయి. చేతిలో ఉన్నా లేకపోయినా అప్పైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బంధువర్గుల తాకిడి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు మీరు చేసేటువంటి కార్యాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ దానికి ఈ సిస్టమ్ పాడు కావడంతో కొంత ఖర్చు అనేది వచ్చేస్తుంటుంది. కనుక కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా సరే ఈ సమయంలో చేతిలో డబ్బు అంటూ ఉండాలి. కనుక ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ డబ్బుని ఒకవేళ లేకపోయిన సమయానికి ఏటీఎం నుంచి డ్రా చేసైనా సరే ముందుగా తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. అనవసరంగా సమయం వృధా అయిపోతుంది, డబ్బు ఖర్చు అవుతుంటుంది, టెక్నికల్గా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మూడవ పాయింట్, 20వ తేదీ రాత్రి 11:42 ప్రారంభమై 22వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కంప్లీట్గా అనుకూలతలు ఉంటాయి. చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని మీ మనసు కోరుకుంటుంటుంది. మీ బుద్ధిబలం కూడా బాగా వర్క్ చేస్తుంటుంది. అయితే ఈ సమయంలో చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉండేటువంటి కొన్ని అంశాలపైన మీరు దృష్టి సారిస్తారు. ఆ విధంగా దృష్టి సారించిన కారణంగా డెవలప్మెంట్స్కి ఎలా వెళ్ళాలా, ఎక్కడ ఎలా మొదలు ప్రారంభం చేయాలా, ఏదైనా సమస్య వస్తే ఎలా తప్పించుకోవాలా, ఇలాంటి అంశాలపైన మీ నిర్ణయాలు చాలా చక్కచక్క కొనసాగుతుంటాయి. ముఖ్యంగా 21వ తేదీ ఆ రోజు గురువారం, మూలానక్షత్రం చాలా విశేషంగా అనుకూలతలు ఉంటాయి. కనుక మధ్యాహ్నం చక్కటి వృష్టాన్న భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక భోజనం చేసిన తర్వాత స్థిమితంగా నిద్రపోవాలని అనిపించినప్పటికీ కూడా గురువారం 1:30 to 3 o'clock రాహుకాలం ఉంటుంది. కనుక ఆ రాహుకాలంలో కొంచెం మేల్కోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ ఇంకా నాలుగో పాయింట్ ఏంటంటే, 22వ తేదీ అర్ధరాత్రి తదుపరి 2 గంటలతో ప్రారంభమై 25వ తేదీ ఉదయం 5:31 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది డబ్బు అధికంగా ఎలా ఖర్చు చేయాలి, ఉన్న డబ్బును ఏదో ప్రకారం ఖర్చు చేయాలి, ఒకవేళ డబ్బు లేకపోయినా అప్పు చేసినా సరే అది కొనేసేయాలి. అంటే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన రావటమే తరువాయి, వెంటనే డబ్బు పెట్టి ఆ వస్తువు కొనాలా, డబ్బు లేకపోతే అప్పు చేసుకోవాలా, అది కూడా లేకపోతే ఏం చేయాలి, ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టినా సరే అది కొనాలా, ఇలాంటి ఆలోచనతో కొంత మీ మనసంతా కూడా కొంచెం గజిబిజిగా ఉంటుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం తొందరపడి అప్పు చేయకండి, తొందరపడి తాకట్టు వ్యవహారాల దొరికి వెళ్ళకండి, తొందరపడి ఆ వస్తువుల్ని కొనకండి. చాలా అవసరమండి కొనాలంటే, కొనాలన్నా 2 రోజులు ఓపిక పట్టుకుంటే ఆ సమయం దాటిపోతుంది. ఆ తర్వాత మీరు మోసపడినటువంటి వస్తువుని పర్చేజ్ చేయవచ్చు. అంటే 22వ తేదీ అర్ధరాత్రి తీసేయండి, అంటే 23వ తేదీ ఉదయం నుంచి
23 24 ఈ రెండు రోజులే. ఈ రెండు రోజులు కొంచెం ఓపిక పట్టారంటే 25వ తేదీ 10 గంటల తర్వాత అయినా సరే ఆ వస్తువుని పర్చేజ్ చేయవచ్చు. కనుక 23 24 రెండు రోజులు మాత్రం ఏదో ప్రకారంగా ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 5వ పాయింట్, 25వ తేదీ ఉదయం 5:31 ప్రారంభమై 27వ తేదీ సాయంత్రం 5:05 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది సోదర సమన్వయం చక్కగా ఉంటుంది. మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏవైనా ముఖ్యంగా రహస్యాలు లాంటివి ఉంటే సోదరులతో పంచుకుంటారు. అలాగే సోదరులతో మాట్లాడే సమయంలో ఒక శుభ సంబంధమైనటువంటి వ్యవహారం కూడా తెరపైకి వస్తుంది. అలాంటి తెరపైకి వచ్చినప్పుడు మీరు ఎంతవరకు అయితే ప్రస్తావించాలనుకుంటారో, ఎంతవరైతే మాట్లాడాలనుకుంటారో, ఆ అన్ని మాటలు కాకుండా కొంచెం మితంగానే మాట్లాడటానికి సంభాషించడానికి ప్రయత్నం చేయండి. వీలైనంతవరకు అధికంగా ఆ శుభకార్య పరంపరకు సంబంధించిన విషయంలో ఎక్కువగా మీ పార్టిసిపేషన్ ఉండకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఒక ప్రేక్షక పాత్ర మాత్రం వహిస్తే మరింత అనుకూలంగా పరిస్థితులు ఉంటాయని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 6వ పాయింట్ ఏంటంటే, 27వ తేదీ సాయంత్రం 5:05 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ ఫలితాలు మాత్రం పూర్తి వ్యతిరేకంగానే ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, గృహ నిర్మాణంలో కావచ్చు, కొనుగోళ్ళలో కావచ్చు, ఆ తర్వాత డ్రైవింగ్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో, సంతాన విషయాల్లో ఎక్కడ అనుకూలతలు లేవు. అంతా కూడా కొంత వ్యతిరేకంగానే ఉంటుంటుంది. ఒక్కోసారి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది మరొక రకంగా అవుతుంది. అంటే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుచు అన్నట్టుగా పరిస్థితులు అంతా కొంత వేరువేరుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో కొంతవరకు మనస్తాపం చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 29వ తేదీ ఉదయం 7:54 నుంచి మీకు ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో, నేత్రస్థానంలో ఎవరు శని ప్రారంభమవుతాడు కుంభరాశిలోకి ప్రయాణం చేయడానికి. అంటే అక్కడి నుంచి ఒక 75 రోజుల పాటు అమ్మయ్య ఏలినాడు శని ప్రభావం మనకు తగ్గింది అని అనుకోవటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ 75 రోజులు కొంతవరకు రిలాక్సేషన్ అంటూ ఉంటుంది, కొంతవరకే. అలాగే 30వ తేదీ కొంత సంతాన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపండి. అలాగే ఉద్యోగ విషయాల్లో కొన్ని నిర్ణయాలు పొరపాటుగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పై అధికారులతో కొంచెం హడావిడిగా మాట్లాడద్దు, నెమ్మదిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సహ ఉద్యోగులతో కూడా చక్కగా మాట్లాడండి, వారితో ఆవేశాలకి తావు లేకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి. 30వ తేదీ చైత్ర అమావాస్య, ఆ రోజు పాక్షిక సూర్యగ్రహణం జరుగుతుంది. కానీ ఇది భారతదేశంలో కనపడదు. అదే 30వ తేదీన ఆకాశంలో గురుశుక్ల యొక్క ఆలింగనం దర్శనం కాబోతుంది. కనుక 30వ తేదీ ఉదయం సూర్యోదయానికంటే ముందే, అంటే 4:30 నుంచి 5:30 వరకు ఆ దర్శనం చేసుకోవచ్చు. ఆ గురుశుక్ల దర్శనం చేసుకుంటూ దానికి ప్రత్యేకమైన ఒక పరిహారం కూడా చెప్పాను, ఆ పరిహారం కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.